పెద్దలు తరచూ గారు మా జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రభారి అనేక విషయాలు స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రశ్నించే గొంతుగా ప్రజల ఆధారభిమానులు చూరగొన్నటువంటి ఒక వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. అటువంటి వ్యక్తి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషంగా అనిపిస్తున్నది. వారికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాము. తీన్మార్ మల్లన్న గారు ఏదో రాజకీయ స్వార్థంతో ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం లేదు. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వంగా, ఏ ఒక్క ఆరోపణ లేకుండా పేద ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం దేశంలో పాలిస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో దానికి భిన్నంగా ఒక రాక్షస ప్రభుత్వం, ఒక కుటుంబ ప్రభుత్వం, ఒక అవినీతి ప్రభుత్వం రాజ్యం వెళ్తున్న విషయాన్ని గుర్తించిన సందర్భంలో ఎట్టి బస్సులో రాక్షస ప్రభుత్వానికి కుటుంబ పాలనకు అందం అందించాలని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళ తీన్మార్ మల్లన్న గారు అనేక రోజులుగా అనేక సంవత్సరాలుగా పోరాటం కొనసాగిస్తున్న తరుణంలో జీర్ణించుకోలేని రాక్షస రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు అనేక విధాలుగా పోలీస్ కేసులతో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా నేను ఎంచుకున్న దారిని పక్కకు పోయే ప్రసక్తి లేదు, తప్పకుండా లక్ష్యం నెరవేర్చాలి. అనేక మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ అమరవీరుల యొక్క త్యాగాలు నెరవేర్చాలంటే తప్పకుండా ఉద్యమిస్తా, ఉధృతంగా ముందుకు పోతా అని చెప్పి ఎంచుకున్న దారిలో పయనిస్తున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. మేమే చాలా సందర్భాలు బాధపడ్డాం. ఇన్ని కేసులు పెట్టి కేసు బెయిల్ వచ్చినాక బయటికి వచ్చే ప్రయత్నం చేస్తే తిరిగి కేసులు పెట్టడం, బెయిలేబుల్ కేసులో కూడా నాన్ బెయిలేబుల్ ఏ విధంగా మనం రిమాండ్ చేస్తారో ఆ విధంగా చిత్రహింసలు పెట్టే ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో వారికి అండగా ఉంది. ఒకటి, ప్రజలు కోరుకుంటున్న వ్యక్తి, ప్రజలు ఆదరిస్తున్న వ్యక్తి, ప్రజలు అభిమానిస్తున్న వ్యక్తి, ఒక ఉద్యమకారుడు, ఒక నిక్కార్సైన తెలంగాణవాది కాబట్టి ఈరోజు తప్పకుండా తెలంగాణ ఉద్యమకారులకు వేదికగా భావిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీలో చేరడమే ఇవాళ మంచి ఆలోచన అని చెప్పి భావించి ఈరోజు వారు భారతీయ జనతా పార్టీ రావడం చాలా సంతోషం. తప్పకుండా ఉద్యమకారులు ఏదైతే ఆలోచనతో తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్నామో దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా దుర్మార్గ పాలన కొనసాగుతుందో, ఈ పాలన అంతం అందించాలంటే అది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పి నమ్మి విశ్వాసంతో భారతీయ జనతా పార్టీకి చేరుతున్నారో. నిన్న విఠల్ గారు అదే ఉద్దేశంతో, వారు కూడా ఏం రాజకీయ ఆలోచనలు, ఏ విధంగా స్వార్థ రాజకీయాలు, వీళ్ళు నిజమైన రాజకీయ నాయకులు కాదు, వాళ్ళు ఉద్యమకారులు, ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు వాళ్ళందరూ కూడా, పోరాట పట్టిమంగలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా. కాబట్టి అటువంటి పోరాట పట్టిమ ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ లక్ష్య సాధన కోసం ఇలా భారతీయ జనతా పార్టీ చేరుతో, తప్పకుండా వాళ్ళ విశ్వాసాన్ని వమ్మేయకుండా మీ ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం భారతీయ జనతా పార్టీ చేరుతో తప్పకుండా మీ అందరి ఆలోచన వరకు రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇదే పందాన్ని కొనసాగిస్తాం. ఎట్టి పసలో రాక్షస పాలన అంతా ముందిస్తాం, దుర్మార్గ పాలన చరమగీతం పడతాం. ఈ కేసీఆర్ కుటుంబ పాలనను తెలంగాణ రాష్ట్రం నుంచి తప్పకుండా తరిమి తరిమి కొడతామన్న విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉద్యమకారులకు మరొకసారి అప్పీల్ చేస్తున్నాం. రండి, భారతీయ జనతా పార్టీ చేయండి, కాశాభినీయం చేయండి, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ చేపడుతున్నటువంటి ఈ మహోద్యమంలో పాల్గొనాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి తీన్మార్ మల్లన్న గారికి భారతీయ జనతా పార్టీకి సగర్వంగా ఇవాళ స్వాగతం పలుకుతూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. పెద్దలు తరుణ్ చుగ్ గారు మా జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రభారి అనేక విషయాలు స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రశ్నించే గొంతుగా ప్రజల ఆధారభిమానులు చూరగొన్నటువంటి ఒక వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. అటువంటి వ్యక్తి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషంగా అనిపిస్తున్నది. వారికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాము. తీన్మార్ మల్లన్న గారు ఏదో రాజకీయ స్వార్థంతో ఇలా భారతీయ జనతా పార్టీలో చేరడం లేదు.
వాళ్ళ దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వంగా, ఏ ఒక్క ఆరోపణ లేకుండా పేద ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం దేశంలో పాలిస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో దానికి భిన్నంగా ఒక రాక్షస ప్రభుత్వం, ఒక కుటుంబ ప్రభుత్వం, ఒక అవినీతి ప్రభుత్వం రాజ్యమెత్తున్న విషయాన్ని గుర్తించిన సందర్భంలో ఎట్టి బస్సులో రాక్షస ప్రభుత్వానికి కుటుంబ పాలనకు అందం అందించాలని చెప్పి ఒక ఆలోచనతో మన తీన్మార్ మల్లన్న గారు అనేక రోజులుగా అనేక సంవత్సరాలుగా పోరాటం కొనసాగిస్తున్న తరుణంలో జీర్ణించుకోలేని రాక్షస రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు అనేక విధాలుగా పోలీస్ కేసులతోని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా, నేను ఎంచుకున్న దారిని పక్కకు పోయే ప్రసక్తి లేదు, తప్పకుండా లక్ష్యం నెరవేర్చాలని అనేక మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ అమరవీరుల యొక్క త్యాగాలు నెరవేర్చాలంటే తప్పకుండా ఉద్యమిస్తా ఉద్ధృతంగా ముందుకు పోతా అని చెప్పి ఎంచుకున్న దారిలో పయనిస్తున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. మేమే చాలా సందర్భాలు బాధపడ్డాం. ఇన్ని కేసులు పెట్టి కేసు బెయిల్ వచ్చినాక బయటికి వచ్చే ప్రయత్నం చేస్తే తిరిగి కేసులు పెట్టడం, బెయిలేబుల్ కేసులో కూడా నాన్ బెయిలేబుల్గా ఏ విధంగా మనం రిమాండ్ చేస్తారో ఆ విధంగా చిత్రహింసలు పెట్టే ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో వారికి అండగా ఉంది. ఒకటి, ప్రజలు కోరుకుంటున్న వ్యక్తి, ప్రజలు ఆదరిస్తున్న వ్యక్తి, ప్రజలు అభిమానిస్తున్న వ్యక్తి, ఒక ఉద్యమకారుడు, ఒక నిక్కార్సైన తెలంగాణవాది కాబట్టి ఈరోజు తప్పకుండా తెలంగాణ ఉద్యమకారులకు వేదికగా భావిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీలో చేరడమే ఇవాళ మంచి ఆలోచన అని చెప్పి భావించి ఈరోజు వారు భారతీయ జనతా పార్టీ రావడం చాలా సంతోషం. తప్పకుండా ఉద్యమకారులు ఏదైతే ఆలోచనతో తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్నామో దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా దుర్మార్గ పాలన కొనసాగుతుందో ఈ పాలన అంతం అందించాలంటే అది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పి నమ్మి విశ్వాసంతో భారతీయ జనతా పార్టీకి చేరుతున్నారో. నిన్న విఠల్ గారు అదే ఉద్దేశంతో, వారు కూడా ఏం రాజకీయ ఆలోచనలు, ఏ విధంగా స్వార్థ రాజకీయాలు, వీళ్ళు నిజమైన రాజకీయ నాయకులు కాదు, వాళ్ళు ఉద్యమకారులు, ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు వాళ్ళందరూ కూడా, పోరాట పట్టిమగలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా. కాబట్టి అలాంటి పోరాట పట్టి ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ లక్ష్య సాధన కోసం ఇలా భారతీయ జనతా పార్టీ చేరుతో తప్పకుండా వాళ్ళ విశ్వాసాన్ని వమ్మేయకుండా మీ ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం భారతీయ జనతా పార్టీ చేరుతో తప్పకుండా మీ అందరి ఆలోచన వరకు రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇదే పందాన్ని కొనసాగిస్తాం. ఎట్టి పసలో రాక్షస పాలన అంతా ముందిస్తాం, దుర్మార్గ పాలన చరమగీతం పాడతాం, ఈ కేసీఆర్ కుటుంబ పాలనను తెలంగాణ రాష్ట్రం నుంచి తప్పకుండా తరిమి తరిమి కొడతామన్న విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉద్యమకారులకు మరొకసారి అప్పీల్ చేస్తున్నాం. రండి, భారతీయ జనతా పార్టీ చేయండి, కాశాబ్ నీడ చేయండి, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ చేపడుతున్నటువంటి ఈ మహోద్యమంలో పాల్గొనవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి తీన్మార్ మల్లన్న గారికి, భారతీయ జనతా పార్టీకి సగర్వంగా ఇవాళ స్వాగతం పలుకుతూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై.